నమస్తే. వింటివి న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం జగన్ సంక్షేమ పాలన. క్యాంప్ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి పురస్కరించుకుని ఘన నివాళులు అర్పించిన మంత్రి తానేటి వనిత. హోంగార్డ్ల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు. 59వ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో హోంగార్డ్ సేవలను అభినందించిన ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ మోహన్ రావు. సుదీర్ఘ అనారోగ్య పరిస్థితులే విద్యార్థుల మృతికి కారణమని అధికారులు నిర్ధారణ. ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని ఆదేశాలతో బోడిగూడెంలో మకాం వేసి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న జేసీ హిమాన్షు శుక్లా. అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి. కలెక్టరేట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకల్లో ఘన నివాళులు అర్పించిన జేసీ అంబేద్కర్ అధికారులు. ప్రజారోగ్య పరిరక్షణే ప్రభుత్వ జయం. నగరంలో కొనసాగుతున్న శానిటేషన్ స్పెషల్ డ్రైవ్. సిరివెన్నెల మృతి సాహిత్య రంగానికి తీరని లోటు. మ్యూజిక్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంతాప సభలో ఏపీ సాహిత్య అకాడమీ చైర్పర్సన్ పిల్లంగోళ్ల వెల్లడి. డిసెంబర్ 11వ తేదీన జాతీయ లోక్ అదాలత్. కక్షిదారులు సద్వినియోగపరుచుకోవాలని డిఎల్ఎస్ఏ సెక్రటరీ డి బాలకృష్ణయ్య సూచన. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్రంలో అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన చూసి గర్వపడుతున్నామని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా కొవ్వూరులోని క్యాంప్ కార్యాలయంలో సోమవారం అంబేద్కర్ విగ్రహానికి మంత్రి వనిత పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, దేశ భవిష్య నిర్మాణంలో ఆర్థిక సామాజిక రాజకీయ సమానత్వంలో పెను మార్పులు సంభవించడానికి ఆరాధ్యుడు బిఆర్ అంబేద్కర్ అని అన్నారు. ఆయన ఆశయ సాధనకు తార్కాణంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు మొదటి కేబినెట్ నుంచి పెద్దపీట వేశారని, ఇది తమకు ఎంతో గర్వకారణంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ భావన రత్నకుమారి, జెడ్పీటీసీ బొంత వెంకటలక్ష్మి, మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణ, మున్సిపల్ వైస్ చైర్పర్సన్లు మన్నే పద్మ, గండ్రోతు అంజలీదేవి, చాగల్లు ఎంపీపీ మట్టా వీరస్వామి, కౌన్సిలర్లు ఆర్ భాస్కర్రావు, అక్షయపాత్ర శ్రీనివాస్ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. కొద్దిగా ఫోటో కండి, అందరూ పడతారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క వర్ధంతి సందర్భంగా మరి ఇక్కడ పార్టీ ఆఫీస్లో కానివ్వండి, ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కదా నియోజకవర్గ స్థాయిలో నివాళులు అర్పించడం జరిగింది. ఈ రోజున మేమైతే మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇస్తున్న పరిపాలనను చూసి మేము చాలా గర్వంగా చెప్పగలం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయాలను నెరవేర్చడానికి ఆయన కంకణం కట్టుకుని మొదటి కేబినెట్ కూర్పు దగ్గర నుండి కూడా ఇప్పటి వరకు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరికీ కూడా చాలా ప్రాముఖ్యతను ఇస్తూ వాళ్ళకి ఇవ్వాల్సిన పర్సంటేజ్ ఇస్తూ ఈ రోజున వాళ్ళందరికీ కూడా ఏదైతే అంబేద్కర్ ఆశపడ్డారు అంటే ప్రతి ఒక్కరు కూడా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అభివృద్ధి చెందాలని ఏ విధంగా కోరుకున్నారో ఆ కోరికనే ఆశయాన్ని నెరవేర్చడానికి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పాలన కొనసాగిస్తున్నారు. ఆయన వారి చదువుకి ప్రాముఖ్యతను ఇవ్వాలి, వాళ్ళకంటూ ఒక గుర్తింపునివ్వాలని ఏ విధంగా ఆశపడ్డారో ఆ విధంగా ఆయన సంక్షేమ పథకాలు ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఆయన పాలనలో మేము చూడడం జరిగింది.
హోంగార్డులకు అప్పగించిన బాధ్యతలను నీతి నిజాయితీలతో నిర్వర్తిస్తూ ప్రజలకు మార్గదర్శకులుగా నిలవాలని ఏలూరు రేంజ్ డిఐజీ కేవి మోహన్ రావు సూచించారు. అదే విధంగా కరోనా ఫ్రంట్ లైన్ వారియర్లుగా విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ సిబ్బందికి అండగా ఉండాలని అన్నారు. ఏలూరులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో 59వ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డిఐజీకి హోంగార్డ్స్ ఆర్ఐ ఎం రాజా ఘన స్వాగతం పలికారు. అనంతరం హోంగార్డుల వద్ద నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా డిఐజీ హోంగార్డుల ఆవిర్భావం గురించి వివరించడంతో పాటుగా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. హోంగార్డుల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. అనంతరం క్రీడా పోటీల్లో గెలుపొందిన హోంగార్డులకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ సి జయరామరాజు, ఏఆర్ అదనపు ఎస్పీ బి రామకృష్ణ, డిఎస్పీలు డాక్టర్ దిలీప్ కిరణ్, డాక్టర్ రవి కిరణ్, కృష్ణంరాజు, సిఐలు ప్రసాద్ కుమార్, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. యాభై 59వ హోంగార్డ్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు చాలా శుభ దినం. హోంగార్డ్ ఆర్గనైజేషన్ ప్రజలకు విశేష సేవలు అందిస్తుంది. నేడు హోంగార్డ్ ఆర్గనైజేషన్ పోలీస్ శాఖకు ఎన్నుముఖమని నిలిచి విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందిస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో 792 మంది హోంగార్డ్స్ విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో ఏలూరులో ట్రాఫిక్ రెగ్యులేషన్, శాంతి భద్రతల పరిరక్షణలో మరియు నేరాలను అరికట్టడంలో హోంగార్డ్స్ పోలీసులకు వెన్నుదన్నుగా నిలిచి అందిస్తున్న సేవలు ప్రశంసనీయం. హోంగార్డులకు ఆరోగ్య భద్రతా దృష్ట్యా ప్రభుత్వం వారు డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ కార్డును మంజూరు చేయడం జరిగింది. హోంగార్డ్స్ తమకు అప్పగించిన బాధ్యతలను నీతి నిజాయితీతో శతవీధితో నిర్వర్తించి అందరికీ మార్గదర్శకంగా నిలవాలని, ప్రజల మన్ననలను అందుకోవాలని ఆకాంక్షిస్తూ సెలవు. కొయ్యల్గూడెం మండలం బోడిగూడెం గ్రామంలో విద్యార్థుల అస్వస్థపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పశ్చిమ గోదావరి జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. మంత్రి నాని ఆదేశాల మేరకు జిల్లా జాయింట్ కలెక్టర్ హిమాంశు శుక్లా, డీఈఓ రేణుక, ఇన్ఛార్జ్ డిఎంఎండ్ హెచ్ఓ డాక్టర్ భాను నాయక్, డీసీహెచ్ఎస్ డాక్టర్ ఏవీఆర్ మోహన్లు కొయ్యల్గూడెం బోడిగూడెం ప్రాంతాల్లో పర్యటించారు. పలు ప్రైవేట్ ఆసుపత్రులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ, బోడిగూడెం గ్రామంలో విద్యార్థులు మృతి చెందడానికి కారణం వారికి గతంలో ఉన్న సుదీర్ఘ అనారోగ్య పరిస్థితులేనని నిర్ధారించినట్లు తెలిపారు. 50 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతో ఉన్నారని జరుగుతున్న ప్రచారాన్ని జేసీ కొట్టిపారేశారు. కొయ్యల్గూడెం మండల వ్యాప్తంగా మెడికల్ ఎమర్జెన్సీ విధించినట్లు తెలిపారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఫుడ్ పాయిజన్, తాగునీటి కలుషితం వంటివి జరగలేదని స్పష్టం చేశారు. పరిస్థితి చక్కబడే వరకు మెడికల్ క్యాంపులు నిర్వహిస్తామని జేసీ తెలిపారు. నమస్కారం. పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యల్గూడెం మండలం బోడిగూడెం గ్రామం గత 15 డేస్ నుంచి ఇక్కడే 3 టెస్ట్ జరిగినాయి. దానికి సంబంధించిన వివరాలు ఇవ్వడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.
ఈ బోడిగూడెం గ్రామంలోనే రెండు స్కూల్స్, ఒకటి జెడ్పి హై స్కూల్, అక్కడే 262 పిల్లలు చదువుతున్నారు. తర్వాత ఇంకొక ఎంపీపీఎస్ స్కూల్ కూడా ఉంది, అక్కడే 118 పిల్లలు ఉన్నారు. సో టోటల్ ఈ బోడిగూడెంలో ఉన్న రెండు స్కూల్స్లో 380 పిల్లలు చదువుతున్నారు. ఈ బోడిగూడెం స్కూల్కి బోడిగూడెంతో పాటు పక్కనే ఉన్న పంచాయత్ ఎంపీడీపేట నుంచి కూడా పిల్లలు వస్తున్నారు చదవడానికి. 4th రోజున 62 మందికి డెంగ్యూ, మలేరియా, చికెన్ గునియా టెస్ట్ చేయడం జరిగింది. నుంచి ఒక పేషెంట్ కూడా లేదు. సిమిలర్లీ పుష్ప కూడా 20 బెడెడ్ హాస్పిటల్, అక్కడే కూడా ఒకటి పేషెంట్ కూడా లేదు. సో ఇది ఈ వార్త. 50 స్టూడెంట్ బోడిగూడెం నుంచి హాస్పిటల్లో ఉన్నాయి. ఇది అవాస్తవం, దీన్ని మీరు నమ్మకండి. సో లాస్ట్ 4th నుంచి ఓన్లీ 2-3 కేసులు మా దృష్టికి వచ్చింది. అది కూడా అంత సీరియస్ లేదు, కానీ ప్రికాషనరీ మెజర్ కింద వాళ్ళని ఇక్కడ తీసుకుని రావడం జరిగింది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సూచించారు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఉన్న గోదావరి సమావేశ మందిరంలో సోమవారం అంబేద్కర్ 65వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ జ్యోతి ప్రజ్వలన చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ రచించిన రాజ్యాంగం యొక్క విశిష్టతను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్లు పద్మావతి, సూరజ్ గానోరే, డిఆర్ఓ డేవిడ్ రాజు, ఏలూరు ఆర్డీఓ పనభాక రచన తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి 65వ వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్లో గౌతమి గోదావరి హాల్లో ఈరోజు ఆయనకి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. అటువంటి మహానుభావుణ్ణి స్మరించుకుంటూ జాతికి ఎంత అవసరం, భవిష్యత్తు తరాలకు కూడా ఆయన యొక్క భావాలు కానివ్వండి, ఆయన యొక్క ఆలోచన కానివ్వండి, ప్రతి ఒక్కరు అనుసరించి నడుచుకొని దేశానికి ఉపయోగపడే విధంగా ప్రతి పౌరుడు ఉండాలని భావిస్తూ ఈరోజు ఆయనకి ఘనంగా జిల్లా యంత్రాంగ తరఫున నివాళులర్పించడం జరిగింది. ప్రజారోగ్యాన్ని కాపాడుతూ నగర అభివృద్ధికి చర్యలు తీసుకున్నామని ఏలూరు మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు అన్నారు. ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని ఆదేశాల మేరకు శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ సోమవారం 9, 10, 12, 13 డివిజన్లో నిర్వహించారు. ఈ స్పెషల్ డ్రైవ్లో మేయర్ నూజహాన్ పెదబాబు పాల్గొని పారిశుధ్య కార్మికులు చేపడుతున్న పనులను పరిశీలించారు. ఆయా డివిజన్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు, శానిటేషన్ ఇన్స్పెక్టర్లు, మేస్త్రిలతో స్వయంగా మాట్లాడిన మేయర్ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతిరోజు నిర్ణీత సమయంలోపు చెత్తను సేకరించాలని సూచించారు. ఈ సందర్భంగా మేయర్ నూజహాన్ పెదబాబు మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని ఆదేశాల మేరకు ఏలూరు నగరం పారిశుధ్య విషయంలో రాష్ట్రంలోనే 1 స్థానంలో ఉండే విధంగా పారిశుధ్య పనులు చేయించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాసరావు, ఎన్ సుధీర్ బాబు,
కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, మున్నెల జాన్ గురునాథ్, నేత విజయ్ కుమార్ జైన్, గుడివాక రామచంద్ర కిషోర్, నగరపాలక సంస్థ కమిషనర్ డి చంద్రశేఖర్, కార్పొరేటర్లు సబ్బన శ్రీనివాస్, పైడి భీమేశ్వరరావు, కర్రి శ్రీనివాస్, నిడికొండ అన్నపూర్ణ, వైసీపీ నగర అధ్యక్షులు బద్దాని శ్రీనివాస్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ గోపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు నగరానికి సంబంధించి ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఏలూరు నగరాన్ని స్వచ్ఛ ఏలూరుగా తీర్చిదిద్దాలనే ముఖ్య సంకల్పంతో గౌరవ డిప్యూటీ సీఎం ఆళ్నాని గారి ఆదేశాల మేరకు గత 4 రోజుల నుంచి కూడా ఈ శానిటేషన్పై మరి ప్రత్యేకంగా చర్యలు తీసుకొని మరి డివిజన్ అంతా కూడా పర్యటించడం జరుగుతుంది. దాదాపుగా రోజుకి 7 డివిజన్లు 5 డివిజన్లు ఆ విధంగా మరి పర్యటించి అక్కడ ఉన్నటువంటి సమస్యలను తెలుసుకొని పరిష్కరించే విధంగా మా గౌరవ కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్లు, అలాగే కోఆప్షన్ సభ్యులు అందరూ కూడా టౌన్ ప్రెసిడెంట్ బొద్దాని శ్రీనివాస్ గారు అందరూ మరి ఈ డివిజన్లో మరి ప్రతి డివిజన్లో కూడా పర్యటించి అక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటూ ఉన్నాము. మరి కొన్ని సిల్ట్ ఎక్కువగా పేరుకుపోవడం వల్ల ఇక్కడ కొంచెం ఫ్లో స్లోగా మరి వెళ్ళటం జరుగుతుంది. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని త్వరలోనే అదంతా కూడా సిల్ట్ తీయించే కార్యక్రమం కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు కూడా గౌరవ మేయర్ గారు, గౌరవ డిప్యూటీ మేయర్లు, అట్లాగే టౌన్ ప్రెసిడెంట్ బుద్దాని శ్రీనివాస్ గారు, గౌరవ కార్పొరేటర్లు, గౌరవ కోఆప్షన్ సభ్యులు, మరి గత 4 రోజుల నుంచి కూడా ఇంకా రానున్న 6 రోజులు కూడా చేసి మొత్తం 50 డివిజన్లు కూడా కంప్లీట్గా మొత్తం శానిటేషన్ కార్యక్రమం అంతా చేపట్టాలని చెప్పి ముఖ్య సంకల్పంతో గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు ఆళ్నాని గారి ఆదేశాల మేరకు మేమందరం కూడా ప్రతిరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 30 లక్షల రూపాయల ప్రతిపాదన ఏర్పాటు చేసి 40 లక్షల రూపాయలు రహదారికి, అట్లాగే 90 లక్షల రూపాయలు డ్రైన్కు మరి కేటాయించి అది ఈ రోజునే టెండర్లు ఓపెన్ చేస్తున్నాము. ఎవరైతే తక్కువకి ఈ కాంట్రాక్ట్ దక్కించుకుంటారో వాళ్ళకి వర్క్ ఆర్డర్ ఇచ్చి మరి ఈ వర్క్ తొందరలోనే 10 రోజుల్లో ఈ వర్క్ ఇంప్లిమెంటేషన్ అయ్యే దిశగా ఏలూరు కార్పొరేషన్ మేయర్ గారు అట్లాగే డిప్యూటీ మేయర్లు తీసుకుంటారు. మరి ఏలూరులో ఉన్న ప్రతి డివిజన్లో ప్రతి ఇంటింటికి వెళ్ళి మరి సూపర్ శానిటేషన్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి ప్రజలందరూ అంతకు వెళ్ళి మరి వాలంటీర్లు ఏ విధంగా పనిచేస్తున్నారు, అట్లాగే శానిటేషన్ ఏ విధంగా జరుగుతుందని మరి గౌరవ మేయర్ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా మరి ప్రతి ఇంటికి వెళ్ళి కనుక్కున్నప్పుడు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా, ప్రజలందరూ హ్యాపీగా, సంతోషంగా మరి శానిటేషన్ సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా వస్తున్నారు. థర్డ్ వేవ్ వచ్చేటప్పుడు మేమందరం కూడా భద్రతగా ప్రజలందరూ కూడా జాగ్రత్త వహించి మరి జగన్మోహన్ రెడ్డి గారికి మన ఏలూరులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి అండగా ఉండాలని కోరుకుంటూ మరి ప్రజలందరూ జాగ్రత్త వహించాల్సిన కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సిరివెన్నెల సీతారామ శాస్త్రి, శివశంకర్ మాస్టర్ల మరణం తెలుగు సినీ రంగానికి, సాహిత్య రంగానికి తీరని లోటని రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్పర్సన్ పిల్లంగొళ్ల శ్రీలక్ష్మి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏలూరు వైఎంహెచ్ఏ హాల్లో మ్యూజిక్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిరివెన్నెల శివశంకర్ల సంతాప సభను నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు శ్రీలక్ష్మి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. అనంతరం పలువురు గాయకులు స్వర నీరాజనం చేశారు. తొలత నాట్యాచార్య గంటికోట రాజేష్ శిష్య బృందం చేసిన స్వాగత నృత్యం ఆహుతుల్ని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పిల్లంగొళ్ల శ్రీదేవి, వైఎంహెచ్ఏ అధ్యక్షులు అంబికా రాజా, మ్యూజిక్ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు కె క్రిస్టఫర్, ఉపాధ్యక్షులు నరసింహం, ప్రముఖులు చప్పడి సత్యనారాయణ, సునీల్ పుత్ర, ఏ లావణ్య, బి నాగరాజు, సిహెచ్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. Thank you.
సత్వర పరిష్కారానికి నిర్వహిస్తున్న జాతీయ లోక్ అదాలత్లు కేసులు అధిక సంఖ్యలో రాజీ అయ్యేందుకు న్యాయవాదులు సహకరించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి డి బాలకృష్ణయ్య సూచించారు. ఏలూరులోని జిల్లా కోర్టు ఆవరణలో ఉన్న న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో బార్ అసోసియేషన్ న్యాయవాదులతో జడ్జి బాలకృష్ణయ్య సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ నెల 11వ తేదీన జరిగే జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేసేందుకు అనుసరించాల్సిన విధి విధానాలపై చర్చించారు. ఈ సందర్భంగా బాలకృష్ణయ్య మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్పై విస్తృత ప్రచారం చేసి ఎక్కువ కేసులు రాజీ అయ్యేలా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏ విజయకుమార్, జనరల్ సెక్రటరీ ఎం రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. మన అత్యున్నత న్యాయస్థానం వారు సుప్రీంకోర్టు వారు ఇచ్చిన ఆదేశాల మేరకు, అట్లాగే మన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హైకోర్టు వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మన పశ్చిమ గోదావరి జిల్లాలో జిల్లా జడ్జి గారి యొక్క ఆధ్వర్యంలో మనకు 11వ తారీఖున జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది. ఈ లోక్ అదాలత్లో అన్ని సివిల్ కేసులు రాజీయోగ్యమైనటువంటి కేసులు కాబట్టి ఒక విడాకులు తల మినహా మిగిలిన సివిల్ కేసులన్నీ కూడా రాజీ పడవచ్చు. అదీనిగాక భార్యాభర్తల సంబంధమైనటువంటి కేసులు అన్నీ కూడా మనవర్తి కేసులు కానివ్వండి, గృహహింస చట్టం కింద ఉన్న కేసులు కానివ్వండి, అట్లాగే కట్న వేధింపుల కేసులు మరియు ఇతర కేసులు ఏమైనా ఉన్నట్లయితే అవి కూడా రాజీ చేసుకుని చక్కగా భార్యాభర్తలు కలిసి కాపురం చేసుకోవడానికి మంచి అవకాశము. ఈ లోక్ అదాలత్లో కేసుల్ని పరిష్కరించుకోవచ్చు. ఈ లోక్ అదాలత్ సెటిల్మెంట్ అనేది ఇద్దరు గెలుపుదారులే అవుతారు. ఈ తీర్పు అంతిమ తీర్పు అవుద్ది. ఈ తీర్పు మీద మళ్ళీ ఎలాంటి అప్పీలు కూడా ఉండదు. మరి చెక్ బౌన్స్ కేసులు మనకు ఎక్కువగా ఉన్నాయి. ఆ కేసుల్లో కూడా ఇద్దరు కక్షిదారులు వారి యొక్క న్యాయవాదులతో మాట్లాడుకుని అని పరిష్కరించుకున్నట్లయితే అవసరమైతే దాంట్లో కాలం కొంత వ్యవధి కూడా దొరుకుద్ది డబ్బు ఇచ్చిపుచ్చుకోవడానికి. వచ్చే 11వ తారీఖున మన కోర్టు ప్రాంగణంలోను, అట్లాగే కొవ్వూరు, తణుకు, నిడదవోలు, జంగారెడ్డిగూడెం, తాడేపల్లిగూడెం, భీమవరం, పాలకొల్లు, నర్సాపూరు, చింతలపూడి ఈ కోర్టు ప్రాంగణాలన్నింటిలో కూడా ఈ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి కక్షిదారులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి జాగ్రత్తగా వాళ్ళ కేసులు పరిష్కరించుకుని సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. అత్యంత విలువైనవి ఒకటి డబ్బు, రెండు సమయం. ఈ లోక్ అదాలత్ని మీరు ఉపయోగించడం వల్ల మీ అత్యంత విలువైన సమయం మరియు డబ్బు ఆదా అవుతుంది. కాబట్టి అందరూ ఈ లోక్ అదాలత్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచు. అదేవిధంగా మీకు కావాల్సిన సహాయ సహకారాలు మా ఏలూరు బార్ అసోసియేషన్ ద్వారా అందిస్తామని తెలియజేస్తున్నాం. ప్రజా సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సూచించారు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఉన్న గోదావరి సమావేశ మందిరంలో సోమవారం స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల వద్ద నుంచి జేసీ అంబేద్కర్ వినతులు స్వీకరించారు. వినతులను పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి వారం వారం నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జేసీ అంబేద్కర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పద్మావతి, డిఆర్ఓ డేవిడ్ రాజు, ఏలూరు ఆర్డీఓ పనభాకర్ రచన తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు రివర్సల్ వెళ్ళింది నాకు. దగ్గర వస్తారు.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు సీఎం జగన్, డిప్యూటీ సీఎం ఆళ్ల నానిలు కృషి చేస్తున్నారని వైకాపా శ్రేణులు తెలిపారు. ఏలూరు ఆర్ఆర్పేటలోని వైకాపా జిల్లా కార్యాలయంలో డిప్యూటీ మేయర్ ఎన్ సుధీర్ బాబు ఆధ్వర్యంలో అంబేద్కర్ 65వ వర్ధంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ సాహిత్య అకాడమీ చైర్పర్సన్ పిల్లంగొళ్ల శ్రీలక్ష్మి, డిప్యూటీ మేయర్ గుడిదేశి శ్రీనివాస్, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, మున్నెల జాన్గుర్నాథ్, వైకాపా నాయకులు ఎంఆర్డీ బాలరాం, బొద్దాని శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ దేశానికి అందించిన సేవలను, అంబేద్కర్ ఆశయాలను వివరించారు. అంబేద్కర్ ఆశయ సాధనకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కిలాడి దుర్గారావు, పోనంగి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పెట్టినటువంటి బీసీ మైనారిటీ వర్గాలకి అందరికీ కూడా రిజర్వేషన్ కల్పించడం, ఆ రిజర్వేషన్ ద్వారానే మన దేశంలోనే మరి ఎన్నో సంవత్సరాల నుంచి, సుమారు 70 సంవత్సరాల నుంచి ఎంతోమంది నాయకులు గాను, అట్లాగే ఉద్యోగస్తులు గాను, అట్లాగే పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు గాను ఈ రోజున మరి అట్లాంటి పదవులు అనుభవిస్తున్నారంటే అదంతా కూడా బిఆర్ అంబేద్కర్ గారు చదివే అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మీడియా ద్వారా మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఆ యొక్క రాజ్యాంగంలో మరి అట్లాగే చట్టసభల్లో కూడా ఆ యొక్క రిజర్వేషన్ ప్రకారంగా పదవులు వస్తున్నాయంట కనుక ఆ యొక్క గొప్పతనం ఆ మహానుభావుడు బిఆర్ అంబేద్కర్ గారిని తెలియజేస్తూ మరి రాబోయే కాలంలో కూడా భావితరాల వాళ్ళకి ఆదర్శంగా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ యొక్క భారతదేశంలో కేవలం ఒక మన బిఆర్ అంబేద్కర్ గారని తెలియజేస్తూ ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకు. మరి ఆయన వేసిన బాటలోనే మన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పెట్టిన కార్యక్రమాలు నడుపుకుంటూ మరి అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు మన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రూపొందించారు. అడ్మినిస్ట్రేషన్ సాగిస్తున్నారు కాబట్టి అది చాలా గొప్ప విశేషం. రాజ్యాంగం ఎప్పుడూ కూడా డీవియేట్ అవ్వకుండా అందులో ఉన్న నిబంధనలను బట్టి రాజ్యాంగాన్ని నడుపుతున్నారు. అంబేద్కర్ గారు ఒక స్ఫూర్తి, ఒక రాజ్యాంగాన్ని రచించిన ఒక ముఖ్య ఒక వ్యక్తి. ఈయన్ని చూసి చాలామంది చాలా దేశాలు రాజ్యాంగాలు రాసుకున్నారు. తప్పకుండా మరి ఆ రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా మేమందరం కూడా ముందుకు సాగుతాం. సాగటానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితిని మేము ముందుకు తీసుకెళ్ళడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తుంది. మన ప్రీతమ డిప్యూటీ సీఎం శ్రీ ఆళ్ల నాని గారు డిప్యూటీ మేయర్ పదవి కానీ, మేయర్ పదవి కానీ, అలాగే కార్పొరేషన్లో కోఆప్షన్ సభ్యులు కానీ, ఏదైనా సరే అన్ని వర్గాల వారికి ఏదైతే అంబేద్కర్ గారు ఆశయాలు రాసిన సిద్ధాంతానికి అనుగుణంగా ముఖ్యంగా మేయర్ బీసీ వర్గానికి ఇవ్వడం జరిగింది. ఏలూరు సత్రంపాడులోని ఒక సూపర్ మార్కెట్లో సోమవారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన 79 క్వింటాళ్ల పీడిఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా 2 ఆటోలను సీజ్ చేసి 6 వ్యక్తులపై కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న పీడిఎస్ బియ్యం విలువ 6 లక్షల రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు.
एलूर रमेश गार मरी सिबंदी कल शांति नगर उठी पद्मावती सूपर मार्केट पीडीएस रईस उपेसी तेसर को अगर तनखील से जी आनखी अमार 364,000 सरक मैं आटो सीज चेयर जरिए आस सूपर मार्केट ओनर ने बाबू अने अत तरवा सरक ओनर अगर पवित्र कुमार मीद अलग ड्रैवर मीद आटो ड्रैवर ओनर मीद सिक्से मैं सवन वन के नमो जरिए आयुक्त मोतम विव 364,000 रूपये सुमार उड़ा आ केस फाइनलाइज रास्ता अगर ड्रैवर अगर सरकनी इंडस्ट्रियल एरिया सत्तनपाड़ समीप अंत पेदपाड़ मंडल पैधे वट्लूर पैधे इंडस्ट्रियल एरिया गोडाउन अतन जरिए अत मेरे को मल्ल संबंधित सीएसडीटी अने प्रमोद कुमार गार अगे मरी सिबंदी तो इक तनखी निमित्त गोडाउन चेयर इकड़ा सुमार 64 क्विंटा इक बिह्य गमन जरिए इकड़ा बिह्य सरक तो राशन बिह्य सरक तो आटो ड्रैवर को जरिए आटो ड्रैवर ने विवरा बिल्डिंग ओनर सत्य वसंत मुच्छालराव अने अतन बिल्डिंग ओनर अलगे सरक ओनर पवित्र कुमार अलगे चपेट जरिए यह सरक विचा आटो विचा सुमार 3 लक्षल विव गमन जरिए केस पवित्र कुमार बिल्डिंग ओनर ड्रैवर आटो ओनर मेद सिक्स मरी सवन वन के नमो जरिए रू के कल सुमार 6,50,000 वरकू सुमार विव उ तदपरी चर्य निमित्त संबंध सीएसडीटी वारी इधर अपगे थैंक यू ना पेर पी रविकुमार तहसीलदार विजिलेंस ఏలూర్ రెండో పట్టణ సిఐగా బి వెంకటరమణ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఇటీవల రేంజ్ పరిధిలోని పలువురు సిఐలకు స్థానచలనం కల్పిస్తూ డిఐజి కేవి మోహన్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో బాధ్యతలు చేపట్టేందుకు రెండో పట్టణ పోలీస్ స్టేషన్కు వచ్చిన సిఐ వెంకటరమణకు ఎస్ఐలు కిషోర్ బాబు నాగబాబులతో పాటుగా సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాలను అనుసరిస్తూ సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతలను పరిరక్షించే విధంగా పనిచేస్తానని తెలిపారు. సిఐ వెంకటరమణ ఏలూరు ట్రాఫిక్ సిఐగా ఏలూరు రూరల్ ఇన్ఛార్జ్ సిఐగా విధులు నిర్వర్తిస్తూ టూటన్ పోలీస్ స్టేషన్ కు బదిలీ అయ్యారు. अंदर की नमस्कार. ईरोज एलूर टूटन पोली स्टेशन चारजी तीस जी अदे विधा यह चारजी तीस सदर्भंग स्टेशन संबंधी ये फिर्याद वा वे मैं स्पंदा फिर्याद पट और कटिस् बिहेवे वाड़्यूस त्वर क्लीयर याज पर् केसेस एक् पे लेकिन त्वर डिस्पोजा ये केस वा तक व्यवधान आ केस इन्वेस्टिगे कोर्ट में चारजीट फैल इलाटी अन्नी रकल स्टेप्स अभी प्रापर दूसरा इधर टाउन एक्त इश्यूस उयोक गंजाई यानी गुटखा यानी पैकेट गैम्बलिंग इलाटी एट्ड लेकिन इप्डकू वाट फ्रीक्वेंट रईडी वाट कंट्रोल उठा नईट टाइम एवं अनमानस्पद इलाटी तिगे मूवेंट्स अभी कंट्रोल अदे विधा एक्ड़ा इट रउडीज लेकिन गोड़ लेकिन और पीस्फुल अट्मास्फियर उला एलूर टू टाउन पद रकम चर्यल पोलीस डिपार्टेंट जरूत यह सदर्भंग गत पात आफीसर् अदे विधा दाँ मरंत बाध्यता मेम दाँ को अडमस्ट्रेशन पीस्फुल उ चूस
చేస్తాను. నేను ఎస్ఐగా కృష్ణా జిల్లాలో చేశాను, వెస్ట్ గోదావరిలో తణుకు చేశాను, తాడేపల్లి కూడా ఉంటాను, చేబ్రోలు కూడా చేయడం జరిగింది. ప్రమోషన్ తీసుకున్నాక కృష్ణా జిల్లాలో ఇన్స్పెక్టర్గా మైలవరం, గుడివాడ, వంటవన్, హనుమాన్ జంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు గతంలో ఒక 4 నెలల నుంచి ట్రాఫిక్ ఇన్ఛార్జ్గా ఉన్నాను. ఇప్పుడు ఈవేళ 2021గా ఎస్హెచ్ఓగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఏలూరులోని దెందులూరు నియోజకవర్గ వైకాపా క్యాంపు కార్యాలయంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 65వ వర్ధంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దెందులూరు జడ్పీటీసీ నిట్టా లీలా నవకాంతం, పాలగూడెం సర్పంచ్ సునీత, నాయకులు పళ్ళెం ప్రసాద్, తేరా ఆనంద్, కుర్మా ప్రకాష్, శ్యామ్ తంబి, కత్తుల రవి, పులపర్తి దేవానందులు పాల్గొన్నారు. తొలత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ దేశానికి అందించిన సేవలను స్మరించుకుని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 65వ వర్ధంతిని జరుపుకుంటూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఇక్కడ అందరం కలిసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. అలాగే దళితుల పట్ల, సామాజికంగా వెనకబడిన వారి పట్ల ఆయన ఎంతో కృషి చేసి, ఆయన తను అనుభవించిన ఇబ్బందుల్ని నా వెనక ఉన్న వాళ్ళు అనుభవించకూడదని ఎంతో కృషి చేసి రిజర్వేషన్లు కల్పించి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగాలి అని పోరాటం చేయడం జరిగింది. అలాగే మన రాజ్యాంగాన్ని కూడా రచించడం ఎంతో కష్టపడి ఎన్నో ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ తిరిగి ఆ దేశ రాజ్యాంగాలన్నింటినీ చదివి గ్రహించి మన దేశానికి ఏవైతే అవసరం ఉన్నాయో అవన్నీ గ్రహించి ఒక సుదీర్ఘమైన రాజ్యాంగాన్ని కూడా రచించిన మహానుభావుడు, మా దళితుల బిడ్డగా పుట్టడం మేము చేసుకున్న అదృష్టంగా మేము భావిస్తున్నాము. ఈరోజు ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 65వ వర్ధంతి సందర్భంగా మరి ఈరోజు మా దెందులూరు శాసనసభ్యులు కొటార అబ్బాయి చౌదరి గారి క్యాంపు కార్యాలయంలో మా యొక్క ఎస్సీ సోదరులు అందరూ కలిసి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానంతో ప్రయాణిస్తున్న మహానుభావులందరికీ ఇక్కడ మేమందరం కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాం. కానీ బాధ ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి సమాన హక్కులు కల్పించాడు. కానీ నేటి సమాజంలో అంబేద్కర్ అంటే ఓ కులానికే సంబంధించిన వాడు అని చెప్పి కొంతమంది కులస్తులే చేయడం అనేది ఇది చాలా బాధాకర విషయం. మరి అంబేద్కర్ గారు పుణ్యం వంట ఎన్నో రాజకీయ పదవులు పొందిన వాళ్ళందరికీ కూడా వీళ్ళందరూ సిగ్గు తెచ్చుకోవాలని చెప్పి ఈ వర్ధన్ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఆ మహానుభావుడు పెట్టిన భిక్ష వల్ల ఈ రోజున మనం అందరం కూడా ఈరోజు ఈ స్థానంలో ఉన్న సంగతి ప్రతి ఒక్క రాజకీయ నాయకులు, ప్రతి ఒక్క ఉద్యోగస్తులు అందరూ కూడా మీరు అందరూ తెలుసుకుని ఇక నుంచైనా సరే అంబేద్కర్ గారి ఈ వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఏలూరు నవాబ్పేటలో వైకాపా సేవాదళ నగర అధ్యక్షులు బోడా కిరణ్ ఆధ్వర్యంలో సోమవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 65వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ షేక్ నోజహాన్ పెదబాబు, డిప్యూటీ మేయర్ గుడిదేశి శ్రీనివాస్, వైకాపా నగర అధ్యక్షులు బద్దాని శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ భారతదేశానికి అందించిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా బోడా కిరణ్ స్థాపించిన బోడా ఆనంద్ సేవా ట్రస్ట్ ద్వారా మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, మున్నల జాన్గుర్నాథ్, నాయకులు లావేటి రామాంజనేయులు, చాగంటి సంజీవయ్య, కాపుదాసి రవికుమార్, తెలకపల్లి కనకరాజు, మత్తే బాబీ, ఎడ్ల ఈశ్వర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్
ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున మరి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలకు ప్రతి ఒక్కరూ కూడా కొనసాగించినప్పుడే వారికి నిజమైన ఘన నివాళులు అర్పించినట్టు మరి ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలందరికీ కూడా మరి అన్ని కులాల వారికి అన్ని వర్గాల వారికి సమన్యాయం చేస్తూ సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అమలు చేస్తున్నారు అన్నది మనందరం కూడా చూస్తున్నాము. మరి ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇంకా రానున్న రోజుల్లో మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కృషి చేయాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ మరి వారి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి బాటలో ప్రతి ఒక్కరు కూడా పయనించాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటున్నాను. ఈరోజున భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 65వ వర్ధంతి కార్యక్రమాన్ని ఏలూరు నగరంలో 3వ డివిజన్లో మన సావదర్ చైర్మన్ అయినటువంటి బోడా కిరణ్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున మరి నవాపేట ప్రాంతంలో మరి దిగ్విజయంగా మరి జరుగుతుంది. అంబేద్కర్ గారి విగ్రహానికి పూలంకరణ చేసి నివాళులర్పించడం జరిగింది. ఈరోజు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మా నాన్నగారి పేరు మీద ఆనంద్ చారిటబుల్ ట్రస్ట్ని పెడుతున్నాను. మా నాన్న ప్రముఖ జర్నలిస్ట్ కాలపూర్ న్యూస్ ఎడిటర్ బిఎం ఆనంద్ గారు, నేను వాళ్ళ అబ్బాయిని. మరి మా నాన్నగారి పేరు మీద ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలని ఈరోజు మంచి రోజని నేను ఇవాళ నుంచి స్టార్ట్ చేశాను. అలాగే నేను అంబేద్కర్ ఇష్టం, అంబేద్కర్ కోసం ప్రతి విషయంలో నేను కష్టపడుతూ ఉంటాను. మరి అంబేద్కర్ అన్ని వర్గాలకి అన్నీ చేశారు, ప్రతి ఒక్కరికి మంచిగా చేశారు. మరి ఇక్కడికి వచ్చిన పెద్దవాళ్ళందరికీ నన్ను హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మా సంఘం తరఫున మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, సిటీ ప్రెసిడెంట్ వద్దన్ సీను గారికి, జాన్ అన్నకి, కోఆపరేషన్ సభ్యులు జైన్ గారికి అందరికీ మరి హృదయపూర్వక మా అంబేద్కర్ కమిటీ తరఫు శుభాకాంక్షలు. ఈరోజు ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ రచయిత, ఆధునిక భారతదేశ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 64వ వర్ధంతి సందర్భంగా వారికి ఈరోజంతా కూడా మనం ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ సుఖమయ నివాసానికి శుభప్రదమైనది. మా పంతొమ్మిది నూతన వెంచర్ ఎస్ఎంఆర్ వైభవం, నేషనల్ హైవే విజ్ఞాన్ గ్రీన్ఫీల్డ్ స్కూల్ వెనుక ఏలూరు. 17 సంవత్సరాలుగా 18 వెంచర్లు రియల్ ఎస్టేట్ రంగంలో ఓ అద్భుతం, నూతన అధ్యాయం. ఇదంతా వేలాది మంది ఖాతాదారులు ఎస్ఎంఆర్ పై పెట్టుకున్న విశ్వాసమే కారణం. ఇప్పుడు నేషనల్ హైవే విజ్ఞాన్ గ్రీన్ఫీల్డ్ స్కూల్ వెనుక భోగాపురంలో సగర్వంగా మా 19వ నూతన వెంచర్ ఎస్ఎంఆర్ వైభవం డిటిసిపి లేఅవుట్ తో రూపుదిద్దుకుంటుంది. ఎస్ఎంఆర్ వైభవం ప్రత్యేకతలు: విద్యారంగంలో ప్రసిద్ధి చెందిన విజ్ఞాన్ పబ్లిక్ స్కూల్ రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ ఏలూరు, ఏలూరు ఇంజనీరింగ్ కాలేజ్ మరియు నూతనంగా నిర్మించబడుతున్న ప్రభుత్వ క్రికెట్ స్టేడియం ప్రక్కనే రూపుదిద్దుకుంటున్న మా 19వ నూతన వెంచర్ ఎస్ఎంఆర్ వైభవం. ఎస్ఎంఆర్ వైభవం స్థలం మొత్తం సంస్థ పేరు మీద రిజిస్టర్ కాబడి క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ కు సిద్ధంగా ఉంది. ఎస్ఎంఆర్ వైభవంలోని ప్రతి ప్లాట్ ప్రముఖ వాస్తు పండితులచే వాస్తు ప్రకారం రూపొందించబడింది. 14x100 కెవిఏ ట్రాన్స్ఫార్మర్, 3-phase కరెంట్ తో వెంచర్ అంతటా విద్యుత్ మరియు దేదీప్యమానమైన స్ట్రీట్ లైటింగ్, 30-40 అడుగుల వెడల్పు గల బ్లాక్ టాప్ రోడ్లు, రోడ్లకు ఇరువైపులా డ్రైనేజ్ సిస్టమ్ మరియు ప్రీప్లాంటేషన్, నివాసితుల కొరకు 50,000 లీటర్ల కెపాసిటీ గల ఓవర్ హెడ్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్ తో 24 గంటలు నీటి సరఫరా. ఎస్ఎంఆర్ వైభవంలో పార్కులు, పిల్లలకు ఆట స్థలములు, ధ్యాన మందిరం అద్భుతంగా డిజైన్ చేయబడుచున్నవి. భద్రత కొరకు ఎస్ఎంఆర్ వైభవంలో 24 గంటలు సెక్యూరిటీ మరియు సీసీ కెమెరాలు. ఎస్ఎంఆర్ వైభవంలో ఫ్లాట్ కొనుగోలు చేసేవారికి 80% వరకు బ్యాంక్ లోన్ సౌకర్యం ప్రశాంత్ రియల్ ఎస్టేట్ సంస్థ కల్పిస్తుంది. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధిని ఎల్లప్పుడూ ఆకాంక్షించే ఎస్ఎంఆర్ వారి 19వ వెంచర్ ఎస్ఎంఆర్ వైభవం. మా వెంచర్లో పెట్టుబడి పెట్టి ప్రతి రూపాయి మీ ఆర్థిక అభివృద్ధికి ఎంతో బాసటగా నిలుస్తుందన్నల్లో ఎలాంటి సందేహం లేదు. స్వయంగా విచ్చేసి అన్ని విషయాలు తెలుసుకున్న తరువాతనే నిర్ణయం తీసుకోండి. మానవ జీవితంలో కొన్ని నిర్ణయాలు అత్యంత కీలకం. అటువంటి కీలక
కీలక నిర్ణయాలు నేడే తీసుకోండి, అదృష్టవంతులుగా మారండి. ఏలూరు ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద ఎస్ఎంఆర్ ఫార్చూన్, ద్వారకా తిరుమల వద్ద ఎస్ఎంఆర్ సప్తగిరి, ఏలూరు చింతలపొడి రోడ్ ఆర్టీఏ ఆఫీస్ వద్ద ఎస్ఎంఆర్ ఎవెన్యూ మరియు భోగాపురం విజ్ఞాన్ గ్రీన్ఫీల్డ్ స్కూల్ వద్ద ఎస్ఎంఆర్ వైభవం వెంచర్లలో అతి కొద్ది ఫ్లాట్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నవి. ఈ వెంచర్లలో ఇండిపెండెంట్ హౌస్, గ్రూప్ హౌస్, అపార్ట్మెంట్స్ మీ అభిరుచికి తగ్గట్టు రూపుదిద్దుకుంటున్నవి. 80% వరకు బ్యాంక్ లోన్ సౌకర్యం ప్రశాంత్ రియల్ ఎస్టేట్ సంస్థ కల్పిస్తుంది. ఎస్ఎంఆర్ వైభవం ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ వారి. ఎస్ఎంఆర్ ఎస్టేట్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎంఆర్ పెదబాబు, కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట్, ఏలూర్. మా సెల్ నంబర్ 9440188786. వెల్కమ్ బ్యాక్. ఏలూరులోని ఫ్లాష్ స్వచ్ఛంద సంస్థ కార్యాలయం వద్ద రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ అందరివాడు అనే నినాదంతో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా ఓట్ నాట్ ఫర్ సేల్ అనే నినాదంతో పలువురు ఉపన్యాసం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఫ్లాష్ స్వచ్ఛంద సంస్థ వాలంటీర్లు పాల్గొన్నారు. పేరిట ప్రజలటం కోసమే అది ఫ్లాష్ అయిపోయి అవర్ థాట్ ప్రాసెస్ ప్రతి మాటని మనం మధ్యపరుచుకుంటున్నాం. అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ గారు మనకిచ్చినటువంటి వారసత్వం ఏమిటి? ఖచ్చితంగా చెప్పాలంటే స్వతంత్రంగా ఆలోచించడం అనేటువంటి. దురదృష్టవశాత్తు మనిషి అన్నిటి గురించి ఆలోచిస్తున్నాడు కానీ తన గురించి తాను ఆలోచించడం లేదు. తను తాను ఆలోచించుకోగలిగినటువంటి స్థితికి ఎదగన్నాడు. సమాజం గురించి స్పష్టమైనటువంటి అవగాహన అనేటువంటిది, నిర్వచనం అనేటువంటిది, అంతకు మించి బాధ్యత అనేటువంటిది ఏర్పడుతుంది. జంధ్యాల ఒక సినీ రచయితగా సాగర సంగమం అనే సినిమాలో ఒక డైలాగ్ చెప్తాడు, పంచేంద్రియాలనే కాదు ప్రపంచాన్ని రాయిలా చేసేవాడు ఋషి. పంచేంద్రియాలనే కాదు ప్రపంచాన్ని రాయిలా చేసేవాడు ఋషి. రాయిలా పడి ఉన్న ప్రపంచాన్ని అహల్నిలా మలిచేవాడు మనిషి. అలాంటి మనిషి కొరకు, మనిషి చేత, మనిషి వలన మన బాధ్యత ఏమిటి అనేది మనకు నిత్యం 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 కర్తవ్య బోధ చేసేటువంటి ఒక మిత్రుడు లభించడం మనందరి అదృష్టం. ఆ మిత్రుడే వైఎస్ఆర్. విఆర్ఓల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడిన మంత్రి అప్పలరాజు తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని, పలాస మున్సిపల్ కమిషనర్ను విధుల నుండి తొలగించాలని ఆంధ్రప్రదేశ్ విఆర్ఓ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బిహెచ్ రవీంద్రరాజు డిమాండ్ చేశారు. ఏపీ రెవెన్యూ జేఏసీ పిలుపు మేరకు ఏలూరు ఆర్డీఓ పనబాక రచనకు సంఘ నాయకులు సోమవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా రవీంద్రరాజు మాట్లాడుతూ పలాసలో జరిగిన ఘటనను తమ సంఘం ఖండిస్తుందని అన్నారు. ఈ ఘటనపై నిరసన తెలిపినప్పటికీ తమ డిమాండ్ పరిష్కారం కాలేదని, దీంతో దశలవారీ ఆందోళనకు తెరలేపామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ఏఎస్ఆర్ చంద్రమూర్తి, ఏలూరు డివిజన్ అధ్యక్షులు ఎస్ వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాసరావుతో పాటుగా విఆర్ఓలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మేమిచ్చిన రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్న అన్ని డివిజనల్ కేంద్రాల వద్ద రాష్ట్రంలో పనిచేసే ప్రతి గ్రామ రెవెన్యూ అధికారి ఈ డివిజన్ కేంద్రాలకు వచ్చి ఈరోజు మొన్న పలాసలో జరిగిన మున్సిపల్ కమిషనర్ గారు, అలాగే సిద్ధిరి అప్పలరాజు మంత్రివర్యులు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గత 4 రోజుల నుండి తహసీల్దార్ కార్యాలయం వద్ద నల్లరిబ్బలతో నిరసన తెలియజేయడం, అలాగే ఈరోజు ఆర్డీఓ కార్యాలయం వద్ద నల్లరిబ్బలతో నిరసన తెలియజేసి
ఆర్డీఓలకి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం పెట్టడం జరిగింది. రేపు లక్ష్మీవారం నాడు 9వ తారీఖున అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమం తెలియజేసి కలెక్టర్లకి రికమెండేషన్ ఇచ్చి మా సమస్యను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, అలాగే గౌరీ మంత్రివర్యులు రాష్ట్రానికి ఒక మంత్రివర్యులు అయినటువంటి ఒక ఆయన పలాస నియోజకవర్గానికి ఒక మంత్రి కాదు రాష్ట్రానికి మంత్రి, అటువంటి మంత్రివర్యులు ఆ సమీక్ష సమావేశంలో 24 గంటలు రాత్రి పగలు టైంతో సంబంధం లేకుండా తుఫాన్ టైంలో కానీ ఇతర టైంలో కానీ పనిచేసి మమ్మల్ని అనుచిత వ్యాఖ్యలు చేసి అంటే అక్కడ కమిషనర్ గారు తప్పుదో పట్టించారనిపిస్తుంది. ఇప్పటికీ కూడా ఆయన మున్సిపల్ కమిషనర్ గారు కానీ మన మంత్రి గారు కానీ ఎటువంటి క్షమాపణలు చెప్పకుండా ఆయన వేచి దోర చూరంలో ఉన్నారు. అందువల్ల మేము ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నాం. రేపు లక్ష్మీవారం నాడు కలెక్టరేట్ ఇచ్చి అవసరమైతే ప్రతి కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేలకి మంత్రులకు కూడా ఒక వినతి పత్రాలు ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైతే అక్కడ మున్సిపల్ కార్యాలయంలో నిర్బంధిస్తాం. అలాగే మంత్రి గారి ఇంటిని కూడా ముట్టడిస్తాను పిలుపునిస్తాం. అలాగే ఇంకా కనుక ఆయన క్షమాపణలు చెప్పనేడల ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే కనుక ఆ మున్సిపల్ కమిషన్ సస్పెండ్ చేయకపోతే కనుక భవిష్యత్తులో అవసరమైతే విధులు కూడా మేము బహిష్కరించి ఈ రాష్ట్రంలో ఉద్యమానికి తీవ్రత ఉద్యమానికి వెళ్ళాలనే ఉద్దేశంలో మేమందరం ఉన్నాం. అవసరమైతే భద్రఫ్ చేయవలసిన పరిస్థితి కూడా మంత్రి గారిని ముఖ్యమంత్రి గారు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. పురాతన దేవాలయాలను అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని ఏలూరు నగర్ మేయర్ షేక్ నుజహాన్ పెదబాబు సూచించారు. ఏలూరు తంగెళ్లమూడిలోని శ్రీ మల్లేశ్వర స్వామివారి దేవస్థానంను సోమవారం మేయర్ దంపతులు సందర్శించారు. స్వామివారి దర్శనం కోసం దేవాలయం వద్దకు చేరుకున్న మేయర్ దంపతులకు స్థానికులు ఘనస్వాగతం పలికారు. తొలత స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన నంది ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొని నూతనంగా నిర్మించిన యాగశాల వద్ద ప్రత్యేక పూజలు చేసి అన్నప్రసాద వితరణను ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ 48వ డివిజన్ శివగోపాలపురంలోని మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో తాను పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనతో ఉంటూ శాంతియుతమైన సమాజాన్ని నెలకొల్పాలని పిలుపునిచ్చారు. అనంతరం మేయర్ దంపతులను స్థానిక నాయకులు కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ నున్నా స్వాతి కిషోర్, స్థానిక నాయకులు నున్నా శ్రీను, నెర్సు రాంబాబు మాస్టరు, నెర్సు చిరంజీవులు, నెర్సు గోకుల్, అంగడాల గోపి, మేడిబోయిన శ్రీను తదితరులు పాల్గొన్నారు. రామ్మా 48వ డివిజన్ రంగిళమూడి శివగోపాలపురంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి వారి ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మరి సుమారు 3000 మందికి అన్నదాన కార్యక్రమం, అట్లాగే ఈరోజున ప్రత్యేకత ఏమిటంటే యాగశాల నిర్మించుకోవటం. ఆ యాగశాలని గౌరవ మేయర్ నూర్జహాన్ గారి చేతుల మీదుగా గౌరవనీయులు పెద్దలు ఈ డివిజన్ కార్పొరేటర్ గారు అయినటువంటి నున్నా శ్రీదేవి గారు, అట్లాగే గోకులు గారు, మరి నెరసు రాంబాబు మాస్టర్ గారు, చిరంజీవులు గారు, అట్లాగే గౌరవ వైసీపీ కార్యకర్తలు ఇక్కడ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అట్లాగే ఈ డివిజన్లో ఉన్నటువంటి స్థానికంగా పెద్దలు అందరి సమక్షంలో ఈ యాగశాల ప్రారంభించుకోవటం, అట్లాగే మరి ఈ డివిజన్లో ఉన్నటువంటి అందరం కూడా ఈ శివాలయం ప్రతి సంవత్సరం కార్తీక మాసం అయిపోగానే 3000-4000 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తారు ఈ కమిటీ వారు. మరి ఆ అన్నదాన కార్యక్రమం కూడా మేయర్ గారి చేతుల మీదుగా కార్పొరేటర్ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. దళిత బహుజనులు రాజ్యాధికారం సాధించి అంబేద్కర్ ఆశయాలను సాధించడమే ఆయనకు మనమిచ్చే ఘన నివాళులని ఎస్సీ ఎస్టీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ చాగంటి సంజీవ్ తెలిపారు.
భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 65వ వర్ధంతి సందర్భంగా ఏలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో గల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ఎస్సీ ఎస్టీ కుల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఏలూరు పాత బస్ స్టాండ్ సెంటర్లోనే ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా చాగంటి సంజీవ్ మాట్లాడుతూ దళిత బహుజన రాజ్యాధికారం సాధించిన నాడే అంబేద్కర్కు నిజమైన ఘన నివాళులని పేర్కొన్నారు. అంబేద్కర్ ఆశయాలను సాధించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పొలిమేర హరికృష్ణ, జిల్లా కోఆర్డినేటర్ నేతల రమేష్ బాబు, నాయకులు పళ్ళెం ప్రసాద్, మేతర అజయ్బాబు, కందుల రమేష్, జిజ్జువరపు ప్రసాద్, భూపతి అప్పారావు, ఉర్ల విద్యాసాగర్, కుర్మ రాజు, మత్తే బాబి, కాపుదాసి రవి, బోడ కిరణ్, వీరాబత్తుల రాజేష్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతిని పురస్కరించుకుని జై భీములు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఒకటే మా యొక్క డిమాండ్, మొట్టమొదటిసారిగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగరంలో జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ సంఘాలతోటి పెద్ద ఎత్తున జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. భారత కరెన్సీ నోట్లపై ఎందుకు ముద్రించలేదో ఈ దళిత సమాజానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ దేశం ఉన్నటువంటి ప్రతి రాజకీయ పార్టీ మీద ఉందని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆయన యొక్క ఆశయ సాధన మేరకు మరి పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 64వ వర్ధంతిని జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా మనకి ఇక్కడే కాకుండా ప్రపంచం నలుమూలలో కూడా ఆ మేధావిని ఈరోజు మనం స్మరించుకొని నివాళులు అర్పించడం జరుగుతుంది. తన రాజ్యాంగం ద్వారా వారందరికీ విముక్తి కల్పించి వారందరినీ కూడా సమాజంలో మిగతా వ్యక్తులతో పాటు మనుషులుగా వారిని నిలబెట్టడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 77 సంవత్సరాల కిందట ఏలూరు వచ్చి ఇదే ఆవరణలో ఆయన ఒక పెద్ద సభని ప్రసంగించడం జరిగింది. ఏలూరులో ఒక దర్శనీయ స్థలాలు, ఒక పుణ్యస్థలం కింద దీన్ని గుర్తించి ఈ కాలేజీ యొక్క పేరును కూడాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ అని మార్చవలసిందిగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఆయన యొక్క పవిత్రమైనటువంటి అడుగు జాడలో ఈ జూనియర్ కాలేజీ ఏలూరు చెందినటువంటి జూనియర్ కాలేజీలో 77 సంవత్సరాల క్రితం మరి ఆయన ఇక్కడ సభ నిర్వహించడం జరిగింది. షెడ్యూల్ కులాల, షెడ్యూల్ తెగల కులాల సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ఇక్కడ నివాళులు అర్పించడానికి మేము అందరికి వచ్చున్నాం. మరి ఆయనకి ఘన నివాళులు అర్పించడం అంటే దళిత బహుజన రాజ్యాధికారం సాధించడం ఆయనకి నిజమైన ఘనమైన నివాళులు అర్పించడం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకోండి. ఒక జేఏసీకి ఏర్పడి మేమందరం కూడా ఇక్కడ పునాది మాత్రమే వేసాము. ఈ పునాదిని అంచెలంచెలుగా ఒక పిల్లర్ నిర్మించి ఒక ప్రజా ఉద్యమాన్ని దళిత వాడల నుండి, దళిత గిరిజన ప్రాంతాల నుండి ఒక ప్రజా ఉద్యమాన్ని అయితే గట్టిగా వినిపించడానికి మేము ప్రయత్నం చేస్తాం. నాటుసారా మద్యం అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టామని ఏలూరు డీఎస్పీ డాక్టర్ దిలీప్ కిరణ్ తెలిపారు. పెద్దపాడు పోలీస్ స్టేషన్ను సోమవారం డీఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. పెండింగ్ కేసులపై ఆరా తీశారు. ఈ క్రమంలోనే సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ఆదేశాల మేరకు నేరాల సంఖ్యను తగ్గించేందుకు తగు చర్యలు తీసుకున్నామని చెప్పారు. జాతీయ రహదారిపై డీజిల్ దొంగతనాలను అరికట్టేందుకు సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ జ్యోతిబస్ తో పాటుగా సిబ్బంది పాల్గొన్నారు. సర్ప్రైజ్ విజిట్ చేయడం జరిగింది. ఈరోజు సర్ప్రైజ్ విజిట్ లో భాగంగా పోలీస్ స్టేషన్ ఏ విధంగా నడుస్తుందో ఒకసారి రివ్యూ చేసుకోవడం జరిగింది. యుఐ కేసులు ఏవైతే ఉన్నాయి, పాత కేసులు రివ్యూ చేయడం జరిగింది. ప్రాపర్టీ అఫెన్సులు, చీటింగ్ కేసులు, అదేవిధంగా లాంగ్ పెండింగ్ కేసులు ఏవైతే ఉన్నాయో ఏ విధంగా వాటిని డిస్పోజల్ చేయాలి అన్నది క్షుణ్ణంగా డిస్కస్ చేయడం జరిగింది. సిడి ఫైల్స్ కూడా చెక్ చేసి ల్యాప్సెస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా రెక్టిఫై చేసుకోవడానికి ఒక మార్గదర్శకాలు తయారు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా స్టాఫ్లో ఉన్నటువంటి డిసిప్లిన్ గురించి కూడా స్టాఫ్తో డిస్కస్ చేయడం జరిగింది. డిటెక్షన్ పార్ట్లో ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, ఎస్ఓపి ఏ విధంగా ఫాలో అవ్వాలి అనేది వారందరితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఏవైతే ఉన్నాయో, సారా కానివ్వండి, లిక్కర్ కానివ్వండి, చికెన్ వేస్ట్ కానివ్వండి, అదేవిధంగా హైవే మీద ఇల్లీగల్ బిజినెస్లు ఏవైతే ఉన్నాయో ఇట్లాంటివన్నీ కట్ చేయడం కోసం ఏవైతే స్టెప్స్ తీసుకోవాలి యాక్సిడెంట్ల నిర్మూలన కోసం, అదేవిధంగా డీజిల్ థెఫ్ట్లు, హైవే మీద ఉన్నటువంటి ఇష్యూస్ అన్నీ కూడా డిస్కస్ చేసి
అన్నీ రివ్యూ చేయడం జరిగింది. సో అందరు స్టాఫ్తో ఇంటరాక్ట్ అయ్యి ఏవైతే చిన్న చిన్న ల్యాబ్స్ ఉన్నా అన్నీ ఓవర్కమ్ అవడం కోసం ఈ రివ్యూ మీటింగ్ సర్ప్రైజ్ విజిట్లో చేయడం జరిగింది. శ్రీ గౌరవ ఎస్పీ వెస్ట్ గోదావరి శ్రీ రాహుల్ దేవ్ శర్మ గారి ఆదేశాల మేరకు మరింత పటిష్టంగా పోలీసు వారు వ్యవస్థ మొత్తం కూడా పనిచేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలలుగన్న సమాజాన్ని నెలకొల్పేందుకు సీఎం జగన్ కృషి చేస్తున్నారని చింతలపూడి శాసనసభ్యులు విఆర్ ఎలీజా తెలిపారు. జంగారెడ్డిగూడెంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వైకాపా పట్టణ అధ్యక్షులు పీపీఎన్ చంద్రరావు అధ్యక్షతన అంబేద్కర్ వర్ధంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాంప్ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి దళితవాడలోని అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన లక్ష్మి, వైస్ చైర్మన్లు ముప్పిడి అంజి, కంచర్ల రత్నం తదితరులు పాల్గొన్నారు. బాబా అంబేద్కర్ గారికి పూలమాల వేసిన మన ప్రీతం ఎమ్మెల్యే గారిని కోరు. చైర్పర్సన్ గారు, పూలమాల వేసుకుని కూర్చున్నాం. తులసిరెడ్డి గారు, వైస్ చైర్పర్సన్ గారు, పట్నా గారు, కాకపోతే నాయ గారు, లక్ష్మి గారు, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఈ కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు చింతలపూడి శాసనసభ్యులు శ్రీ ఉన్నమట్ల ఎలీజా గారు ముఖ్య అతిథిగా మరి కార్యక్రమానికి రావడం జరిగింది. ఏలూరు 9వ డివిజన్ కార్పొరేటర్ సబ్బన శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. డివిజన్లో ఏర్పాటు చేసిన భారీ కేక్ను నగర మేయర్ షేక్ నుజాన్ పెదబాబు, డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాసరావు, ఎన్ సుధీర్ బాబుల సమక్షంలో సబ్బన శ్రీనివాస్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు పూలమాలలు, పుష్పగుచ్చాలు అందించి కేక్ తినిపించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వారికి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, మున్నల జాన్ గురునాథ్, నేత విజయకుమార్ జైన్, గుడివాక రామచంద్రకిషోర్, వైకాపా నగర అధ్యక్షులు బద్దాని శ్రీనివాస్తో పాటుగా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. Happy birthday to you, happy birthday to you, happy birthday Sivakaru, happy birthday to you. Rajkiya Guru Gaurav Sethu. పోలవరం ముంపు పేరుతో ఆంధ్రప్రదేశ్లో విలీనమైన వేలేరుపాడు, కుక్కునూరు మండలాల ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిపిఎంఎల్ న్యూడమక్రసీ నాయకులు డిమాండ్ చేశారు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ వద్ద సిపిఎంఎల్ న్యూడమక్రసీ వేలేరుపాడు మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. అనంతరం అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్కే గౌస్ మాట్లాడుతూ, విలీనం తర్వాత వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో
అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. దీంతో సమస్యలు పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కావున అధికారులు తక్షణమే ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు ఎస్ చంద్రరావు, టి తమ్మయ్య, సర్పంచులు కె రాంబాబు, ఎం రంగమ్మ, నాయకులు బద్దా వెంకటరావు, జి ముత్యాలరావు, కె వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు. గత అనేక సంవత్సరాల నుంచి అనేక ఉద్యమాలు పోరాటాలు మా పార్టీ చేసింది. కమ్మ మన ఏలూరు జిల్లా కలెక్టర్ గారికి వేలాది మంది ఆదివాసీలు, గిరిజనులు దరఖాస్తులు ఇచ్చారు. దరఖాస్తు ఇచ్చినప్పుడు ఈరోజు దాకా ఇచ్చినటువంటి దరఖాస్తులు పట్టాలు ఇవ్వాలని పరిస్థితి ఉంది. గతంలో 2004 సంవత్సరంలో ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి పట్టాలే ఈరోజు ఇచ్చే పరిస్థితి ఉంది. ఒక్కో గ్రామానికి 5-10 మందికి ఇట్లా ఇస్తున్నారు. మిగతా పట్టాలు ఇవ్వాలన్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పోడి భూముల పట్టాలకు సంబంధించి మా ఆదివాసీలకు అందరికి ఇస్తామని చెప్పి ఈరోజు దాకా పట్టాలు ఇవ్వాలన్న పరిస్థితి ఉంది. మరి ఆదివాసి మిగిలినటువంటి పెండింగ్లో ఉన్న పట్టాలు మొత్తం కూడా ఇవ్వాలని చెప్పేసి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగానే పెదవాగు ప్రాజెక్టు కాలువలకు సంబంధించి పెదవాగు ప్రాజెక్టు మరి పోలవ అటు తెలంగాణ అసలాపేట మండలం మా గుమ్మడిపల్లి దగ్గర ప్రాజెక్ట్ నిర్మాణం అయింది. 1980 నిర్మాణం చేశారు. 16,000 ఎకరాల భూములు సాగుతున్న అంచనా ఉన్నప్పుడు కూడా వెలేరుపాడు మండలంలో 10,000 ఎకరాల భూములకి సాగేటువంటి పరిస్థితి ఉంది. ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత అక్కడ ఉండేటటువంటి ప్రాజెక్టులు, కాలువలు, డిస్ట్రిబ్యూటర్స్, పంట కాలువలకు సంబంధించి పంట పొలాలను కూడా మరి పట్టించుకునే పరిస్థితి ఉంది. మా పంచాయతీలో ముఖ్యంగా అనేక రకమైన సమస్యలు ఉన్నాయి. త్రాగునీరు, రోడ్డు సదుపాయాలు, అలానే మాకు పెదవాగు ప్రాజెక్టు నుంచి వచ్చేటటువంటి వాటర్ కూడా ఈ డ్రైనేజీలు, కాలువలు సక్రమంగా లేకపోవడం వల్ల నీళ్లు ఎక్కడికక్కడ పోయి నీళ్లు కూడా పంటకి సరిపడే నీళ్లు కూడా మా ప్రాంతానికి రావట్లేదు. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి ఆ కాలువలన్నీ కూడా బాగు చేసి రైతులకు అందరికీ కూడా నీళ్ళు అందించాలని చెప్పి ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలానే గతంలో పోడు భూముల దరఖాస్తులు కూడా వేల సంఖ్యలో ఇచ్చాం. అవి ప్రభుత్వం నామమాత్రానికే ఒక 20-30 ఇచ్చింది తప్ప ఇంకా మిగతా అన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. అవి కూడా త్వరగా పరిష్కారం చేసి ఈ ఆదివాసీ గిరిజన గ్రామాలలో నివసిస్తున్నటువంటి ఆదివాసీలందరికీ కూడా హక్కు పత్రాలు ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న సిబ్బంది సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏపీ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా చైర్మన్ డి వేణుగోపాల్ డిమాండ్ చేశారు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఫెడరేషన్ ఆధ్వర్యంలో సిబ్బంది సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందిని రెగ్యులర్ చేస్తామని ఇచ్చిన హామీని తక్షణమే నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సయ్యద్ జఫ్రుల్లా, జి దయామణి, ఏ సునీల్, ఎం బాలరాజు, సత్యనారాయణ, ఝాన్సీ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పిలుపు మేరకు ఈ రోజున ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ఈ ధర్నా నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా రాష్ట్రంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ సిబ్బందిని రెగ్యులర్ చేయాలని, ముఖ్యంగా కాంట్రాక్ట్ సిబ్బంది రెగ్యులర్ చేస్తూ ఎవరైతే అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నారో వీళ్ళందరూ కూడా కనీస వేతనాలు, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనేది మా డిమాండు. ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖలో అనేక వేల మంది కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నాం. అది కూడా ఈ రోజు నుంచి దాదాపు 20 సంవత్సరాలుగా వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి హెల్త్ అసిస్టెంట్ మేల్లను, ఫిమేల్లను, ల్యాబ్ టెక్నీషియన్లను, ఫార్మసిస్టులను, స్టాఫ్ నర్సులను వీళ్ళందరినీ కూడా వెంటనే ప్రభుత్వం రెగ్యులర్ చేయాలి. కాబట్టి ఒకసారి సీఎం గారిని దాన్ని గుర్తు చేయాలని మేము ధర్నాలు మొదలుపెట్టాం. సీఎం గారు ఈ యొక్క డిమాండ్లను నెరవేర్చకపోతే భవిష్యత్తులో ఈ యొక్క ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి ప్రభుత్వం మా యొక్క హక్కులను కాపాడే విధంగా ఉద్యమం చేస్తామని చెప్పి చెప్తున్నాం. నిమ్మకాయలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెంలోని నిమ్మ మార్కెట్ వద్ద నిమ్మ రైతులు ఆందోళన చేపట్టారు. సంఘం నాయకులు నిమ్మ మార్కెట్ యార్డ్ వద్ద నిమ్మకాయలకు వస్తున్న ధరలను రైతుల్ని అడిగి తెలుసుకున్నారు. కిలో నిమ్మకాయలకు 5 రూపాయలు మాత్రమే ధర రావడంతో నిమ్మ రైతులను ఆదుకోవాలంటూ నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ మార్కెట్లో ధర లేక నిమ్మ రైతుల కంట కన్నీటి చెమ్మ వస్తోందని అన్నారు. ధరల స్థిరీకరణ పథకం అమలు చేసి నిమ్మ రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
లేని పక్షంలో నిమ్మ రైతులను సమీకరించి ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బోర్డు రాంబాబు, జిల్లా కమిటీ సభ్యులు బోడిగ రామచంద్రరావు, నిమ్మకాయల వర్తక సంఘం అధ్యక్షులు శీలం పూర్ణ జగన్నాథరావు, ఉపాధ్యక్షులు ఏడా సత్యనారాయణ, ఎర్రా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ నిమ్మ రైతులకి ఇవాళ కంటి కన్నీటి చెమ్మ వస్తూ ఉన్నది. ఎందుకంటే నిమ్మకాయల ధర బాగా పడిపోయింది. దేశంలో ఎక్కడ కూడా సరైన మార్కెట్ లేకపోవడం వల్ల నిమ్మకాయల ధర తగ్గిపోయి నిమ్మ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇక్కడ వ్యాపారస్తులకు కూడా నష్టాలు వస్తూ ఉన్నాయి. వ్యాపారస్తులు కూడా నష్టపోయి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. అంటే నిమ్మ రైతులు నష్టాల్లో ఉన్నారు, వ్యాపారులు నష్టాల్లో ఉన్నారు, నిమ్మ మార్కెట్ ఒక రకంగా చెప్పాలంటే సంక్షోభంలో ఉన్నది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో నిమ్మ రైతుల్ని అన్ని రకాలుగా ఆదుకోవాలని చెప్పేసి వార్తా ఉన్నాం. అయితే 5-6 సంవత్సరాలు బట్టి నిమ్మకాయ వ్యాపారం చేస్తామండి. ఈ కరోనా వలన 2 సంవత్సరాల బట్టి నిమ్మకాయ మార్కెట్ బాగా డౌన్ అయ్యి రైతులు ఇబ్బంది పడ్డాయి. రైతులు దెబ్బతిన్నారండి. నిమ్మ తోటల రైతులకు గిట్టుబాటు ధర కల్పించి నిమ్మ రైతులను ఆదుకోవాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామండి. రేట్లు చాలా తక్కువ ఉంటుందా, పెద్దసారి కాయలు కోయడం లేదు. ఈ కోసం కాయలు ఆయిల్ కలకత్తా వేస్తున్నాం, అక్కడ కూడా రేటు చాలా తక్కువ అమ్ముతున్నారు. ఒక బస్తా కిరాయి 250 అవుతుంది, ప్యాకింగ్ కాస్ట్ 60 రూపాయలు అవుతుంది, 300 రూపాయలు అవుతుంది, కలకత్తా 300 అమ్ముతున్నారు. సో దానివల్ల మాకు బస్తా కొంత మాకు లాస్ వస్తుంది. దీనికైనా మీరు చేయాల్సిన అవసరం ఉంటుంది. పెదపాడులో 1000 ప్రాచీన చరిత్ర గల శ్రీ గంగా పార్వతీ సమేత సోమేశ్వర స్వామి వారి గ్రామోత్సవం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో ఊరేగింపుగా మంగళ సన్నాయి వాయిద్యాలు, డూడు బసవనలతో గ్రామోత్సవం పెదపాడు రామచంద్రాపురం మీదుగా సాగింది. అరహర మహాదేవ శంభో శంకర్ అంటూ భక్తుల నినాదాలతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఆలయ అర్చకులు పుసులూరి చిన్ని, మణికంఠ శర్మ దీపులు భక్తులకు ప్రసాదాలను అందజేశారు. శివయ్య యువసేన యూత్ సభ్యులు పాల్గొన్నారు. నర్సాపురం మండలం బొర్రంపాలెం గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 65వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో జరిగిన వర్ధంతి వేడుకల్లో జెడ్పీటీసీ సామంతపూడి బాల సూర్యనారాయణరాజు ముఖ్య అతిథిగా పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కనపర్తి వెంకటేశ్వరమ్మ, న్యాయవాది మేడంకి అవినాష్, జి ప్రభాకర్, బోడా నాగేశ్వరరావు, బండారు లక్ష్మీనారాయణ, కనపర్తి విజయ్, కనిగిరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత దళితుల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత దళితుల ఆశాజ్యోతి, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. వాళ్ళు ఎక్కిన వాళ్ళు చెప్పనే అవ్వడం చెప్పలేదు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటీఎస్ విధానాన్ని తమ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తోందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ దాసరి శ్యామ చంద్రశేషు తెలిపారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం పట్టణంలో టీడీపీ నేతలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు సాయిల సత్యనారాయణ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఓటీఎస్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బొబ్బర రాజ్పాల్, తోటికుంట రాము, కుక్కల మాధవరావు, ఆకుమర్తి రామారావు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం జగన్ సంక్షేమ పాలన క్యాంప్ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి పురస్కరించుకుని ఘన నివాళులర్పించిన మంత్రి తానేటి వనిత. హోంగార్డుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు. 59వ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో హోంగార్డ్ సేవలను అభినందించిన ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ మోహన్ రావు. సుదీర్ఘ అనారోగ్య పరిస్థితులే విద్యార్థుల మృతికి కారణమని అధికారులు నిర్ధారణ. ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని ఆదేశాలతో బోడిగూడెంలో మకాం వేసి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న జేసీ హిమాంషు శుక్లా. అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి. కలెక్టరేట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకల్లో ఘన నివాళులర్పించిన జేసీ అంబేద్కర్ అధికారులు. ప్రజారోగ్య పరిరక్షణే ప్రభుత్వ జేయం. నగరంలో కొనసాగుతున్న శానిటేషన్ స్పెషల్ డ్రైవ్. సిరివెన్నెల మృతి సాహిత్య రంగానికి తీరని లోటు. మ్యూజిక్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంతాప సభలో ఏపీ సాహిత్య అకాడమీ చైర్పర్సన్ పిల్లంగోళ్ల వెల్లడి. డిసెంబర్ 11వ తేదీన జాతీయ లోక్ అదాలత్. కక్షిదారులు సద్వినియోగపరుచుకోవాలని డిఎల్ఎస్ఏ సెక్రటరీ డి బాలకృష్ణయ్య సూచన. వింటివి న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.